ఇప్పుడు స్థానికంగా ఉండే అంశాల్లో జాతీయ అంశాలని ముచ్చటించుకున్నాం. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి మనకి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కింద అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వాళ్ళు యాజ్ అన్ ఎలక్షన్ మేనిఫెస్టో ఈ 6 తిలోదక ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే ఏదైనా హామీలు ఇవ్వడంతో ఉచిత బస్సు ప్రయాణాలు అలాగే రేషన్ కార్డులు ఒక్కొక్కరిని అంతా చెప్పి ప్రజాదర్బార్ కింద పెట్టి అనేక లక్షల మంది అర్జీలు ఇవ్వడం పెట్టారు. ఇంకా టైం ఉంది. ఈ దీంట్లో ఎవరి కావాల్సిన వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దీన్ని ఏ విధంగా పరిష్కరించగలరు? దీని మొత్తం అంతాను ఓకే, ముందు దీన్ని మాట్లాడదాం, దెన్ వి గో టు ఆంధ్ర. ఒకటి, మనకు సామెత ఉంది కదా, నిండు బండికి తట్టెడు ప్యాడే ఎక్కువని. అది సరిగ్గా తొలగటానికి రెడీగా ఉంది, ఒకపడి వేస్తే కింద పడిపోతుంది. ఈరోజు తెలంగాణ పరిస్థితి కానీ ఆంధ్ర పరిస్థితి కానీ అది ఉన్న ఫైనాన్సెస్ అన్నీ ఖాళీ చేశారు, ఇష్టం వచ్చినట్టు పనిచేశారు, కరప్షన్ ఫెసిలిటేట్ చేసేటటువంటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు. ఖజానా ఖాళీ ఖజానాలను ఇప్పుడు ఇక్కడేమో ఈ గవర్నమెంట్కి అప్పగించారు, రేపు మరి ఆయన వస్తాడో ఇంకోళ్ళు వస్తే వాళ్ళకి అప్పగిస్తాడో చూడాలి. దీని నుంచి ఈ హామీలను ముందుకు తీసుకుపోవటం జస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఈ గవర్నమెంట్ ఎక్స్పోజ్ కావటం అనేది చాలా చాలా త్వరగా అవుతుంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే పాపులిసానికి కూడా ఒక లిమిట్ ఉంది. పాపులిసానికి నీకు లిమిట్ ఎవరికి ఇస్తారు? బడ్జెట్కి ఇస్తుంది. డబ్బు లేకపోతే ఏం పాపులేషన్ చేసి ఏం మాత్రం ఏం చేయగలుగుతాం? ఇంకా ఈ అర్జీల విషయం అంటారా, అర్జీలను ఇస్తూ ఉంటారు జనాలు. ఇన్ఫ్యాక్ట్ నెల్లూరు జిల్లాలో శంకరన్ గారనే ఆయన కలెక్టర్ ఉండేవాడు, నీకు తెలిసి ఉంటుంది. అప్పుడు 60s లో 67 ఆ ప్రాంతాల్లో చాలా పాపులర్ కలెక్టర్. ఆయనకు అర్జీలు ఇవ్వటానికి ఓ ఎమ్మ బారులు తీరేవాళ్ళు. ఓ జోక్ కూడా ఉండేది ఆ ప్రాంతంలో, నెల్లూరు జిల్లా చాలా పెద్ద జిల్లా, ఆ పైన ప్రకాశం జిల్లా కూడా ఏర్పడక ముందు మాటింది. ఫార్దెస్ట్ పాయింట్ దర్శి దొనకొండ కూడా ఉండేవి దాంట్లో పాయింట్గా, ఆల్మోస్ట్ ఆల్ 220 కిలోమీటర్స్ దూరం. అప్పుడు కార్లు గిళ్ళు లేవు కదా, ఏసీ లేదు, కారు లేదు, జీపే. ఈయన పాపం జీపే వేసుకొని కష్టపడి ఆ దర్శి గెస్ట్ హౌస్కు చేరి బాత్రూమ్ పోతుంటే అక్కడ 10-20 మందో 40 మందో నిలబడి ఉండేవాళ్ళ సార్ అర్జీ. సో ఇది ఉంది. ఈరోజు ఇక్కడ ఈ అర్జీవేళ చూస్తున్నా కానీ భయం వేస్తున్నాయి ఒక రకంగా. పార్ట్ ఆఫ్ ఇట్ పాత ప్రభుత్వం రెస్పాన్సిబుల్. ఎంత వాళ్ళు ఎక్స్క్లూసివ్గా ఉండిపోయినారంటే ప్రజలతో కనెక్ట్ కాలేకపోయినారు, దాంతో ఇవి బాగా వచ్చాయి. బట్ ఏమున్నాయి అర్జీలు? ఫర్ ఎగ్జాంపుల్, మా ఇన్స్టిట్యూషన్తో ఒక గర్ల్ను వాళ్ళు టీవీ ఛానల్ వాడు ఇంటర్వ్యూ చేశారు. ఆ క్యూలో నిలబడి ఉంటే ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. ఏమా ఇక్కడ ఉన్నామంటే, అవును మాకు స్కాలర్షిప్ శాంక్షన్ కాలేదు, స్కాలర్షిప్ శాంక్షన్ కాలేదు కాబట్టి ఫీజు అట్లీస్ట్ పార్ట్గా నేను కట్టమని మేనేజ్మెంట్ అడుగుతుంది, ఎందుకంటే జీతాలకు డబ్బులు లేవని అది చెప్పడానికి వచ్చామని. అది తీరుతుందా? నాకు తెలిసి తీరదు. ఎందుకంటే స్కాలర్షిప్లు ఇవ్వాలంటే వీళ్ళకి బడ్జెట్ ఉండాలి, బడ్జెట్ లేదు. అందువల్ల ఈ ప్రాబ్లం ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తూ ఉన్నది. సో ఇవన్నీ బుట్ట దాఖలు అయ్యేటటువంటి అర్జీలే కానీ వాటికి ఏమి పరిష్కారం ఉన్నటువంటి అర్జీలు ఏమి కాదు. అట్లాగే పెన్షన్ పెంచమని అడుగుతారు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో దీన్ని సిస్టమేటిక్గా 4 విధాలుగా విభజించారు. అప్పుడు బాగుండేది, దాని రివ్యూ బాగుండేది, అట్లీస్ట్ ఫలితం ఎట్లా ఉన్నా కానీ. ఒకటి, వ్యక్తిగత ఆర్థిక రిక్వెస్ట్ అర్జీ. వ్యక్తిగత ఆర్థికం కాని రిక్వెస్ట్, సామాజిక కమ్యూనిటీ పరంగా ఫైనాన్షియల్ రిక్వెస్ట్, సామాజికంగా కమ్యూనిటీ పరంగా నాన్ ఫైనాన్షియల్ రిక్వెస్ట్ అని. ఈ ఎక్కువ అన్ని కూడా ఇండివిజువల్ ఫైనాన్షియల్ నీడ్సే ఉంటాయి, వ్యక్తిగత ఆర్థికమైన అర్జీలు. వాడు పెన్షన్ పెంచమని వస్తాడు, లేకపోతే నాకు ఇది ఇవ్వమని వస్తాడు, అది ఇవ్వమని వస్తాడు, రేషన్ కార్డు ఇవ్వమని వస్తాడు. ఏది చేయాలన్నా కానీ దానికి బడ్జెట్ కావాలి. సో అందుకని ఈ అర్జీలు తీసుకోవటం కానీ వాటికి డిస్పోజల్ ఉండకపోవచ్చువి. నాన్ ఫైనాన్షియల్ ఇండివిజువల్ నీడ్స్ను అడ్రస్ చేయొచ్చు కానీ సిస్టమ్ రెస్పాండ్ కాదు.
నాన్ ఫైనాన్షియల్ ఇండివిజువల్ నీడ్స్ మోస్ట్లీ ల్యాండ్ రిలేటెడ్ ఉంటాయి. ల్యాండ్ రిలేటెడ్ అన్నీ ఏవో ఒక కాంప్లికేషన్లు ఉంటాయి. కాంప్లికేషన్లు ఈ రెవెన్యూ వాళ్ళే క్రియేట్ చేస్తారు. అది కాలేదంటాడు, మ్యూటేషన్ కాలేదంటాడు, రిజిస్ట్రేషన్ కాలేదంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, తిప్పుతూ ఉంటాడు. విత్ ది బెస్ట్ ఆఫ్ ఇంటెన్షన్స్ పనిచేసినా కానీ సిస్టమ్ రెస్పాండ్ కావడం చాలా కష్టం. ఇక కమ్యూనిటీ ఫైనాన్షియల్ భర్యాలు దొడ్డు అడుగుతాడు, అగైన్ నీకు డబ్బులు ఉంటే కానీ ఇవ్వలేవు గ్రామంలో. నాన్ ఫైనాన్షియల్ కమ్యూనిటీ నీడ్స్ కొంతవరకు అడ్రస్ చేయొచ్చు. కాబట్టి నేను ఇంత దీనిని హైప్ ఇచ్చి, ఐ మీన్ వచ్చినంత వరకు దానిని అడ్రస్ చేయటం బాగానే ఉంటుంది. కావాలని తెచ్చుకొని చేసుకుంటూ ఉంటే పొలిటికల్గా ఇది బ్యాక్లాష్ చాలా దెబ్బ కొడుతుంది. అది వీళ్ళు గమనిస్తున్నట్లేదు ఈ ప్రభుత్వం. అది 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 అంటే అంత లెవెల్లో నువ్వు ఆస్పిరేషన్స్ని రైస్ చేస్తే నువ్వు ఫుల్ఫిల్ చేయలేవు, అన్పాపులర్ లీడర్ అయిపోతావు. అది ఐ థింక్ దానికి బేస్ ఏర్పాటు చేసుకుంటున్నారు వీళ్ళు అనవసరంగా దీనికి ఎక్కువ హైప్ ఇచ్చి. ఏదో నార్మల్ రొటీన్లో వచ్చిన అర్జీని నువ్వు పరిష్కరించడం ఒకటి, అర్జీలు రా తీసుకురా తీసుకురా అని నువ్వు పెద్ద మేళా పెడితే దెన్ అది చాలా పొలిటికల్గా దెబ్బతీస్తుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.